हाय अंडी अंदर की नमस्कार पृथ्वीराज गार्डन की स्वागत यह मन गार्डन बीरकायलु चूसारा बीरकायलु वीडियो दीसेटोलू इवी चेतोटे तिप्तना चूँ चेतोटे दीतोटे तुनगट्लेदी चूड चूसारा मन को इला बोड़ पेटी तंपेस्टी कटे ఇది కట్ చేసి మీకు చూపిస్తానండి ఇగో ఇక్కడ కూడా ఉన్నాయండి రెండు చూశారా వీడియో తీసే వాళ్ళు లేక నేను ఇలా కట్ చేసుకుంటున్నండి చూడండి ఇలా కట్ చేసుకుంటున్నాయి వీడియో తీసే వాళ్ళు లేక ఇదైతే రావట్లేదండి దీన్ని కట్ చేసి చూపిస్తాను తీగ దేగుద్దేమో అనుకుంటున్నా గానీ చూద్దాం ట్రై చేద్దాం తీగింది తీగేగోదండి బ్లాక్ వంకాయలండి ఇవి కూడా తెంపేస్తున్నాను ఇంకా వీడియో తీసేటోళ్ళు లేకుంటే వీటిలోనే తెగుతాయండి మరి తప్పదు మరి ఏం చేస్తామండి కాయలు ముదురుతున్నాయి బ్లాక్ వంకాయలు వానలకు ఇప్పుడు వానలు వస్తున్నాయి కదండి ఇవి దంపి కొంచెం కంపోస్ట్ గానికిస్తే మంచి ఈల్డ్ అనేది పల్లి వస్తాయండి ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయండి అలా తెంపుతుంటేనే మంచి ఈగురు వచ్చి మళ్ళీ కాయలు అనేది వస్తాయండి గులాబీ రంగు వంకాయండి ఇంకా ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయండి వంకాయలు ఇవి కూడా కట్ చేస్తున్నా నల్ల వంకాయలు ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి ఏదో రకం అండి వంకాయలు ఇక్కడ కూడా ఒకటి ఉందండి చూడండి ఇగో పందికొక్కులు వచ్చి తినిపోయినాయండి ఇగో చూడండి ఇగో ఇట్లా కాయలు చూడండి రెండు కాయలు వచ్చి తెంపేసిపోయినాయి వానకు ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇది సిటీజీ నుంచి తీసుకున్న వంకాయలండి గ్రాఫ్టెడ్ వంగ చూడండి ఎంత పెద్దగా ఉందో ఐదు మొక్కలు తీసుకున్నానండి అన్నీ చనిపోయి ఒక మొక్క మాత్రమే మిగిలింది చూడండి ఒక కాయ పావు కిలో ఉన్నట్టుందండి చెట్టు కాయ కాసి చెట్టు అనేది వంగిపోతుంది ఈ కాయని తీసేస్తే చెట్టు బరువు అనేది పోతుందండి అందువల్ల దీన్ని కూడా హార్వెస్ట్ చేద్దాం చూడండి ఎంత పెద్దగా ఉందో దీన్ని కూడా కట్ చేసు చూసారా ఎంత లాంగ్ ఉందో బీరకాయ ఈ విత్తనాలు కూడా మన దగ్గర ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకో చూడండి ఇది మొదలకే కాసిందండి బీరకాయ ఎంత చిన్న దాంట్లో కాసిందో చూడండి చిన్న తీగకు పెద్ద బీరకాయ వచ్చింది చూడండి ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉందండి ఈ రోజు మా పాప దగ్గరికి వెళ్తున్నా అందుకనే అన్ని హార్వెస్ట్ చేసుకుంటున్నండి మీకు తెలుసు కదా 15 రోజులకు ఒకసారి పోయి మన గార్డెన్లో కూరగాయలన్నీ ఇచ్చేస్తా ఇంకో చూడండి పైన పందిరి పైన చమ్మకాయ ఇంకో ఈడొక బీరకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నాను ఇక మనకు అందనప్పుడు ఏం చేస్తామండి ఇరుసుడే పన పని ఇక్కడ వెల్వెట్ బీన్స్ ఉన్నాయండి ఇవి కూడా కట్ చేస్తున్నాను ఇంకో చూడండి పేపర్లు ఉన్నట్టే ఉన్నాయండి ఇవి ఇంకో ఇక్కడ సోరకాయ ఉందండి చూడండి చిన్ననే ఉంది దీన్ని కూడా కట్ చేస్తున్నండి కట్ చేయడం అంటే రాదండి ఇప్పుడు మనకు పందిరి పైన కదా ఉంది కట్ చేసి చూపిస్తాండి ఇది ఇక్కడ కూడా ఒక చమ్మకాయ ఉందండి ఈ చమ్మకాయని కూడా కట్ చేస్తున్నాను పందిరి ఇంత పైకేసి మస్తు ఇబ్బంది అనిపిస్తుందండి ఇక్కడ కూడా ఒకటి ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇక్కడ కూడా ఇంకోటి అండి చమ్మకాయలు ఇక్కడ కూడా ఇంకొకటి ఉందండి చమ్మకాయ
ఎప్పుడో పెట్టినాయండి, అయిపోయే కాస్తున్నాయి, అయ్యే ఈరొస్తున్నాయి, అయ్యే పూతొస్తుంది. ఇక్కడ కూడా ఇంకొకటి ఉందండి సోరకాయ పందిరి పైన, దీన్ని కూడా కట్ చేస్తున్నాను. ఎందుకో మాకు సోరకాయలు సరిగ్గా గాయట్లేదండి. చూసారా సోరకాయని, ఇది కూడా కట్ చేసి చూపిస్తాండి. ఎందుకంటే ఇది కటింగ్ చేయటం రాదు, నిచ్చెన మీద ఉన్నా. ఇప్పుడు చూడండి గుత్తలు గుత్తలు రెడ్డి చిక్కుడు ఎన్ని ఉన్నాయో. ఇవి కూడా హార్వెస్ట్ చేద్దామండి కొన్ని. అందేటట్లేవండి, అన్నీ తెంపి చూపిస్తాను. ఇక్కడ కాకరకాయ ఉందండి, వైట్ కాకరకాయ, దీన్ని కూడా కట్ చేస్తాను. నాకు అక్కడ కూడా ఉందండి కాకరకాయ, కానీ అది అందేటట్లేదు, దాన్ని కూడా తెంపి చూపిస్తాను. ఎందుకంటే పందిరి పైకి అయిందిగా. ఇక్కడ రెడ్ కనుపు చిక్కుడు ఉన్నాయండి, ఇక్కడ రెడ్ కనుపు చిక్కుడు ఉన్నాయి, ఇవి కూడా కట్ చేస్తున్నాండి. ఇక్కడ దానిమ్మకాయలు ఉన్నాయండి, ఇవి కూడా కట్ చేస్తున్నాను. చూడండి ఇట్లా వర్షాలకు ఇట్లా పగుళ్ళు వచ్చాయి, చూడండి ఎంత ఎర్ర కలర్ వచ్చాయో గింజలు చూడండి. ఇంకా ఇక్కడ కూడా ఇంకొకటి అండి, ఇంకా ఈ మదన్లల్లో కూడా, ఇంకా ఇక్కడ కూడా ఒకటి ఉందండి మదన్లల్లో, దీన్ని కూడా కట్ చేస్తున్నా. చూడండి మన డ్రమ్ముల్లో కాసిన కాయలండి, మిద్దె మీద చూడండి ఎట్లా కాసినాయో, ఏ రకంగా కాసినాయో చూడండి. నాలుగు కాయలు వచ్చినాయి, నాలుగు కాయలు కూడా రెండు కాయలు పగిలినాయండి వర్షాలకు. ఇగో ఈ పెద్ద డ్రమ్లో పెట్టారండి ఈ చెట్టు, చెట్టు ప్రూనింగ్ చేసిన ఇగురు వచ్చి కాసిందండి ఈ కాయలు. ఇక్కడ యాపిల్ బెర్రీ చూసారా ఎంత పెద్దగా ఉందో కాయ, చూడండి చాలా పెద్ద కాయలు మనకు వచ్చినాయి. మూడు కాయలు పావు కిలో అయితే అండి. చెట్టంతా కాయలేనండి, కానీ పిట్టలకే ఎక్కువైపోతున్నాయి మా కాయలు. మీ అందినోడు తక్కువ పిట్టలకు ఎక్కువైతున్నాయి. మీ ఎల పిల్లగా కడిగిపోతున్నాను తీసుకుపోతున్నాండి. పాకానికి వచ్చిన కాయలన్నీ కట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా ఇంకొకటి ఉందండి, దీన్ని కూడా కట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా ఇంకొకటి ఉందండి, దీన్ని కూడా కట్ చేస్తున్నా. పిట్టలు తినే బదులు పిల్లలన్న తింటారు కదండి, అందువల్ల కట్ చేస్తున్నా కాయలన్నీ. అమ్మమ్మ వచ్చిందంటే ఏం తెచ్చింది ఏం తెచ్చిందని చూస్తారండి. సంచులు అన్నీ దేవలాడతారు. చిన్నప్పుడు నేను అట్నే చేసేది, ఇప్పుడు మా మనవరాలు కూడా అట్నే చేస్తారు. మంచి పాకానికి వచ్చినాయండి కాయలు. ఇది సీజన్ అట్టుందండి, అందరికి కాస్తున్నాయి మంచిగా ఈ కాయలైతే. ఇది కాశ్మీర్ యాపిల్ బేరాన్ని ఇచ్చిండండి, నాటు అయినాయి, నాటు కాయలైనాయండి ఇవి, కానీ మస్తు స్వీట్ ఉన్నాయండి ఇవి అయితే. ఇది పంబర పనస అండి, చూడండి ఇది డ్రమ్లో పెట్టానండి, చూడండి ఈ డ్రమ్లో పెట్టాను. ఈ డ్రమ్ నుంచి ఇగో ఇలా కాసేదండి. ఒక్కొక్క పండు కేజీ ఉందండి, కేజీకి పైన ఉంటుంది కానీ మామూలుగా అయితే లేదండి. ఇగో రెండు పండ్లు వచ్చాయి చూడండి, ఇవి మనం కట్ చేసుకుందాము. అబ్బా వచ్చింది చూసారా, ఇంకో ఇది కూడా వచ్చిందండి, దీన్ని కూడా కట్ చేస్తున్నాను. రెండు పండ్లు వచ్చినాయి చూడండి. బయట కొంటే ఇది ఎంత ఉంటుందో ఏమో కానీ ఇప్పుడు నాకైతే మస్తు హ్యాపీగా ఉందండి. చూడండి ఇవి ఎంత పెద్దగా ఉన్నాయో టమాటాలు. ఇక్కడ చూశారండి నాటు టమాటాలు ఎంత బాగా వచ్చాయో చూడండి. ఏదైనా నాటు టమాటాలు నాటు టమాటాలేనండి.
చెప్పి చిన్న సైజులో ఉన్నాయండి. ఎట్లాగ పాపకాడిపోతున్నాను, దూరగాయలు కూడా తెంపుతున్నా. చూసారండి నాటు టమాటా అంటే ఇగో ఇలా వస్తాయి. ఒరిజినల్ నాటు టమాటా అండి ఇది, చూడండి ఇంకో ఇలా ఉంటాయి నాటు టమాటా. ఇగో నాటు టమాటాకు ఇలా పైన గ్రీనిష్ నిండు గ్రీన్ కలర్ వస్తాయండి. ఇగో ఇలా బొడుపులు బొడుపులు వస్తాయి. ఒరిజినల్ నాటు టమాటాలు ఇవేనండి. ఇగో ఇట్లా పాపకుతున్నాను. ఇగో చూడండి గుత్తులు గుత్తులు కాసినాయి టమాటాలు. ఇంకో ఇది కూడా దోరగాయ అండి, దీన్ని కూడా కట్ చేస్తున్నా. చూడండి ఇది గ్రాఫ్టెడ్ టమాటా అండి, కానీ ఇవి కూడా బాగానే వచ్చాయండి కాయలు. చూడండి గ్రాఫ్టెడ్ టమాటా, చూశారు కదా ఎంత బాగున్నాయో టమాటాలు. ఇవి ఒక వెరైటీ అండి టమాటాలు. ఇగో ఇక్కడ కూడా ఉన్నాయండి టమాటాలు. నేను ప్రతి టబ్బులో ఒక రెండు మొక్కలు పెట్టానండి టమాటాలు, అందుకే అన్నీ ఒకేసారి క్రాప్కి వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా కూడా మళ్ళీ పెడుతున్నాను. ఇది కూడా గ్రాఫ్టెడ్ టమాటేనండి. చూడండి కాయలు కూడా చాలా పెద్ద సైజులు ఉన్నాయండి మనకు. ఇక్కడ చూసారా గ్రేప్ పింక్, ఇక్కడ చూసారా గ్రేప్ పింక్ టమాటా అండి ఇవి. చూడండి గ్రేప్ పింక్ టమాటా ఎంత బాగున్నాయో చూడండి, కలర్ చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయండి టమాటాలు, చూడండి ఎంత పెద్దగా ఉందో టమాటా. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయండి, ఎంత బాగా వచ్చాయో అండి టమాటాలు అయితే మనకి ఈసారి. చూడండి ఇక్కడ చూడండి చాక్లెట్ చెర్రీ టమాటా ఎంత గుత్తులు గుత్తులుగా వచ్చాయో, ఎంత గుత్తులు అంటే అంత గుత్తులు వచ్చాయి. చూడండి మీరే చూడవచ్చు వచ్చాయో చూడండి. ఇవి కూడా కట్ చేద్దాం, చాలా బాగా వచ్చాయండి కాయలు కూడా మనకు చాలా వచ్చాయి. చూడండి చూసారా మన చేతులు ఈ కాయలు ఒకేలాగున్నాయి. ఎంత బాగున్నాయండి కలరు, పచ్చడి మాత్రం బాగుంటుందండి ఇది రోటి పచ్చడి. ఇక్కడ రెడ్ చెర్రీ టమాటా అండి, ఇవి కూడా కట్ చేద్దాం చూడండి. ఇక్కడ చెర్రీ టమాటాలు ఉన్నాయండి, ఇవి కూడా కట్ చేద్దాం చూడండి. ఇవి చాలా ఉన్నాయండి, ముట్టుకుంటేనే పగిలిపోతాయండి ఇవి, చూసారా. ఇగో ఇందులో చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయండి టమాటాలు, చూసారా గుత్తి. ఇవో ఎమ్మటే పగిలిపోతాయండి, కట్ చేసుకుందాం చూడండి ఎంత బాగా వస్తున్నాయో టమాటాలు. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని చెర్రీ టమాటాలు. ఇవి చెర్రీ టమాటాలలో కాదండి, నాటు రాములక్కాయలు అన్నాం కదా అవి. ఇక్కడ అంజీరా పండు చూశారండి ఎంత పెద్దది ఉందో చూడండి. మన పిడికిలంతుంది, మళ్ళీ చీమలన్న పిట్టలన్న తినిపోతాయని తెంపుతున్నండి. ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో తీసుకున్న హార్వెస్ట్ అండి వంకాయలు, కాకరకాయ, యాపిల్ బే, అంజీర పండు, చెర్రీ టమాటో, గ్రేప్ టమాటో, నాటు టమాటో, చాక్లెట్ చెర్రీ టమాటో, చెమ్మకాయ, అంజీర్ పండు, రెడ్ చిక్కుడు, సోరకాయలు, పంబర పనస, బీరకాయలు, బింగుడ్ బీన్స్,
దానిమ్మకాయలు ఒక కాకరకాయ. చూశారు కదండి ఎంత మంచి హార్వెస్ట్ తీసుకున్నామో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.